పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి చంద్రబాబు అవివేకమే కారణమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నిర్ణయంతో వేల కోట్ల నష్టం జరిగిందని అన్నారు. పోలవరంపై చర్చిద్దామంటే అసెంబ్లీకి రానంటున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే అసెంబ్లీలో చర్చ జరగాలి. ఇప్పటికైనా చంద్రబాబు అసెంబ్లీకి వచ్చి చర్చలు పాల్గొనాలని మంత్రి హితవు పలికారు. 2018కి పోలవరం పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికి చేతులెత్తేశారు. మాట మీద నిలబడే నైజం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. చదివి దానికి సమాధానం చెప్పి ఎవరైనా సరే ఇవాళ పాదయాత్రకు సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నా. ఏమండి పాదయాత్ర ఎవరండి? వీళ్ళు ఒక రైతు ఉన్నాయండి, అంత బాగా బలిసిన బాపతి. మేము రాజధానికి వ్యతిరేకం కాదు. మేము అమరావతిలో రాజధాని పెడతా అంటే మాకేంటి? మా పక్కన సత్యనపల్లి పక్కన గుంటూరు పక్కన ఇది ఏమిటి? దేశ శ్రేయస్సు అవసరం లేదా? రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదా? ప్రజల యొక్క మనోభావాలు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? ఎంత చరిత్ర ఉన్నది దీనికి? శ్రీబాబు ఒప్పందం ఏమిటి? హైదరాబాద్ రాజధాని కాకముందు నెల్లూరులో రాజధాని పెట్టి శ్రీబాబు ఒప్పందం చేసుకుని ఇవన్నీ జరిగినవి కావా? ఇవన్నీ మర్చిపోతున్నారా? చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఊహే వాటిని తూసేసి ఏదో ఒక వర్గ ప్రయోజనాల కోసమే రాజధాని అమరావతిలో పెట్టి రియల్ ఎస్టేట్ పీపుల్ని బాగా సంపాదించుకోవడానికి అవకాశం